నీ గురించి అపార్ట్మెంట్ మొత్తం తెలిసేమంటావే, నువ్వు సామే ముందు నువ్వే అవుతావే. సే అన్నం పెట్టరా, టైం అవుతుంది. వస్తున్నానండి. అన్నం టైం అయిపోతుంది, కారం ఎక్కువైంది, తిడతాడేమో. ఏందండి కాలు పెట్టడం, తినేది టేబుల్? అది కాలు తీయండి. మాకు తెలుసులే నువ్వు. ఏంటి మాకు తెలుసు అంటావు, పద్ధతి లేకుండా. ఏమండి ఆగండి, ఒక్క నిమిషం తెస్తున్నా, మర్చిపోయానండి. ఎన్ని తిడతాడు. ఏమండి ఒక్క నిమిషం ఆగరా, కిందకెళ్ళి తెస్తాను. ఈ అమ్మ మంచినీళ్ళు పెట్టుకోవడం తెలియదు ఇంట్లో. అమ్మో నీళ్ళు లేవని ఎన్ని తిడతాడు. కొండిటి ఒకసారి మా బింది పట్టుకో. ఏంది, నేను వచ్చాను కదా ముందు. ఆగమ్మని పట్టుకోవాలని మనిషివా? ఇంకేంటి, నువ్వు మనిషివా? నేను ఫస్ట్ వచ్చానే వదులు. పనిమాలిందల్లా ఉన్నావు నువ్వు. పనికి మా ఎవరు వచ్చారు ముందు? నేను వచ్చాను ముందు. పిచ్చా నీకేమన్నా మాట పట్టుకో. గొంతు పడితే నాకు నన్నేం చేయమంటాడు? మాకు ఉన్నారు మొగుళ్ళు, మాకు మా మొగుళ్ళకి గొంతు పట్టి నాకు. ఏనా నిమ్మ నెల్లు. ఏందమ్మా ఏంది వాటర్ కు అతి చెయ్యి. మాకు ఎవరు అతి చేస్తున్నారు? ఎవరు అమ్మ చేస్తున్నారు? ఫస్ట్ వచ్చింది నేను. పనికి మాలిందానా? ఎవరు పనికి మాలింది? నోరు మూసుకొని ఉండు. గైస్టాల్ పట్టు ఇటు. ఏంటి కై కైంది పడేది? వాటర్ నాకు ఇవ్వు. రాగు. ఏ ముందు నేను వచ్చాను, నేను ఇవ్వను. ఏ మెంటల్ రాగు. ఎవరు మెంట్లో? ఎవరికే మెంట్లో? నీకే మెంట్లో? మెంట్లో మూసుకో. నీకే పిచ్చి తప్పింది. నువ్వే నోరు మూసుకో. పనికి మాలిందానా? ఏంటి ఏంటి ఏంటి? ముందు నేను వచ్చాను, నేనే పట్టుకుంటాను. నువ్వు నన్ను పట్టుకో. రాగు. అదేదో నువ్వే ఆలోచించు కదా. మాయని గుంతు పట్టుకుంది. గుంతు పట్టుకుంటే నన్నేం చేయమంటావు? మాకు మాటలు కొడువేనా నీ బతుక్కి? నీ బతుక్కి పెద్దగా కొడ. నీ గురించి అపార్ట్మెంట్ మొత్తం తెలుసే. ఎవరికి అపార్ట్మెంట్ మొత్తం తెలుసు? ఇప్పుడు తెలియమంటావు? ఏంటి ప్రశ్న? నీకు తెలియదు. నువ్వు పద పత్తిత్తివి. ఏ ఎవరే పత్తిత్తు? ఎవరే పత్తిత్తు? ఎవరు పత్తిత్తవరే? పత్తి తిక్కుతిత్తని మాట్లాడుతున్నావు? లేదు నాకు సిగ్గు. నీకుందా సిగ్గు? నేను ఇవ్వను. ఇప్పుడు దాకా ఎక్కడుండి వచ్చావే? కట్టించాడు. ఏంది నీ బాబు కట్టించాడా? ఏంటి నా బాబు కట్టి బట్టి? నీ బాబు నా బాబు కట్టిలా ఇక్కడ అర్థం? బాబులు కట్టిలేదుగా, మూసుకొని ఉండు. నేను నేను పట్టు ఆయన వచ్చాడండి. నిన్ను మామూలుగా మా ఆయన్ని పిలుస్తా నేను. మాకు ఉన్నారు మొగుళ్ళు. మీ ఆయన పిలు. నువ్వే ఆగు. సిగ్గు లేదా? నీకు లేదా సిగ్గు? ఏంటి నీకు లేదా సిగ్గు? నేను ఇవ్వను. మానవ జన్మ ఎత్తలేదు నువ్వు. పట్టుకుంది. గొంతు పట్టుకుంటే నన్నేం చేయమంటావే? మామూడు నీ బిందె తీసుకోవే కావాలంటే. నాకేంటి నిన్నని కొలతో కొట్టేది? ఏంటి నువ్వు నీ గురించి అపార్ట్మెంట్ మొత్తం అడుగు. అపార్ట్మెంట్ మొత్తం అడగవే. నీ గురించి చెప్తారు. అవును నీ గురించి అడుగు. నువ్వు వెళ్ళి నీ బతుకు అడుగమ్మా. మా గురించి చెప్తారు. ఇందు పెట్టి కొట్టేవాళ్ళు వెళ్ళవే. వెళ్ళెళ్ళు వెళ్ళెళ్ళు. తర్వాత పట్టుకుని అపార్ట్మెంట్ మొత్తం తెలుసు అంట. దీని బతుకు మళ్ళీ నీ గురించి తెలుసా? మరి నా గురించి ఊరంతా తెలుసా? మరి తెలుసు వెళ్ళి ఆ బాగోతుల అయినాక అప్పుడు పట్టుకుంది రా. నేను ఇవ్వను. ఏంటే ఏంటే నీ బాగోతలన్నీ? నీ బాగోతలు ఏంటి? నీ ముందు పెట్టి నిన్న కొడతా. నీ బాగోతలన్నీ అయిన తర్వాతే కదా నువ్వు వచ్చావు ఇక్కడికి. ఏంటి పైపు ఎత్తుతున్నావు? లేదు సిగ్గు లేకుండా మరి ఎగురుతున్నావు. ఉల్లిపాయ ఎగిరినట్టు నువ్వు ఎగురుతున్నా. ఇంట్లో మరి మొగుడు ఎలా భరిస్తున్నారు నిన్ను? నీ మొగుడు ఎలా భరించి పంపించాడా? నా మొగుడు భరిస్తున్నాడు. నీ మొగుడు భరిస్తున్న ఊళ్ళో అందరికి తెలిసినా బతుకు. మళ్ళీ నువ్వు నా మీద అపార్ట్మెంట్ మొత్తం తెలిసినవి నువ్వు. అర్థమైంది? సరేలే. అవును లేదు. ఏంటి నాకు మానవత్వం లేదు. ఎవడు వచ్చినా గొడవ పెట్టుకుంటా ఉంటావు. మరి సిగ్గు సరం లేదట్టు. ఎవడొచ్చినా కూడా ఎక్కడ చూసావే నువ్వు? నువ్వే పోవే. నువ్వే నీ బతికంటో చూసుకో. ఏంది నువ్వే అంది? నీ బింది అంది పోతలేండి. ఇది నా బింది పగల కొట్టేసింది. ఇది నీకు ఏమైనా పుట్టిందే? ఏందే నీ బాబు నుంచి పంపిస్తాడా ఏంటి? నా బాబు ఎందుకు ఇస్తాడులే? నా మొగుడితో పంపిస్తాడు. ఏంటి మాట్లాడుగా కలిసి
దేంతో అవును నీ బతుకు చూసుకోవాలి. నేను డబ్బా పెట్టుకుని కొడతా, కొట్టవే, కొట్టు, నీకు దమ్ముంటే కొట్టు. నీ మొగుడు గొంతు పట్టింది, నిజంగా నీ గొంతు, నీ మొగుడు గొంతు పట్టిందంటే నిజంగా నీ మొగుడు గొంతు పట్టిందా? గొంతు పట్టే కొడవడతావా నువ్వు? చచ్చిపోయి ఉంటాడు ఎప్పుడు. తులసి నీళ్ళు తీసుకెళ్ళి, ఈ నీళ్ళు కాదే, తులసి నీళ్ళు తీసుకెళ్ళి సరిపోద్ది. నీకు వస్తారా తులసి నీళ్ళు? నాకెందుకు వస్తారా? మొగుడు పట్టింది, నీ మొగుడు గొంతు పట్టింది, నీ మొగుడు నిజంగా గొంతు పట్టింది అంటే గొంతు పట్టింది. నాతో గొడవడతావు వచ్చి, నీ గొంతు పట్టిందా? గ్లాస్ మంచినీళ్ళు కోసం ఎంతసేపు గొడవడతావు వచ్చి? నీతిగా నువ్వుంటా ముందు పక్కన అడిగి ఒక గుక్కి నీళ్ళు కోసం వస్తారే, మూడు ఫ్లోర్లు దిగొచ్చి మొగలుగా మాట్లాడుతున్నావు. మూడు ఫ్లోర్లు అన్నం తిన్నా, గడ్డి తిన్నా, ఊళ్ళో గడ్డి తిని వెళ్ళి నిజంగా గొంతు పడితే బిల్లు నీ బతుకు చేస్తున్నావేందే మూత మీద బతుకు బతుకుతున్నా నువ్వే వస్తావే, నువ్వు సామే ముందు నువ్వే వస్తావే, నన్ను సామంట నీ మొగుడు సచ్చుంటా, నీ మొగుడు పోసుకో, తర్వాత నాకు పోద్దులే. నీ మొగుడు పోతురా, నేనేం పోస్తాను రాసే. నిజంగా గొంతు పెడతా, నీ మొగుడు పోయాల్సిన అవసరం, నువ్వు ఊళ్ళో మొగుడు పోయాల్సిన అవసరం, నాకేం అవసరం పోవే మీ ఇంటికి. నీళ్ళందా ఇంటికి వస్తే నన్ను చెడుగా అనుకుంటారే, పట్టుకుంటా అడ్డమైన మాటలు మాట్లాడుతుంది మాటలు మాట్లాడింది ఎవడే? గంట నుంచి నాతో గొడవడుతుంది, ఎవరు ఆడది, ఎవరు ఆడది, ఏంటా ఏం మాటలు మాట్లాడుతుంది మీరు? ఏంటి వచ్చి మధ్యలో గొడవ? ఊరు మంచిది అవుద్ది, నోరు మంచిది అవ్వాలి, తెలియకుండా ఏం కొనుచ్చుకుందా? ఊరందరితో ముందు కనుక్కో, నీ బతుకు చూసుకోవాలి ముందు. మొగోడికే ఆగట్లా, నువ్వు ఇంకా ఆడదానికి ఆగుతావా? దిక్కుమాల నీళ్ళు అనవసరంగా వచ్చాను, పోయిపోయి ఇది పెంటదంతా పెట్టుకున్నా.